Hi, welcome everyone. This is Mohammed Inzamam from Sai Mehta ESET Coaching Center, Koti, Hyderabad. This video lectures, this course is totally for fourth semester academic point of view, guys, so that you can write your examination very well and definitely you can pass the examination very easily. Just to go through all the video lectures, guys, provided by Sai Mehta ESET Coaching Center and easily you can crack your semester examinations. Okay, I wish you all the best, guys, for your fourth semester examination. This is Mohammed Inzamam. Let's watch the video now. Hi my dear friends, welcome to Sai Mehta ESET Koti, Hyderabad. Nenu mee Surya Teja. In previous video lectures of Laplace transform, we discussed the linearity property and the first shifting theorem of the Laplace transform and several problems based on that property. In this video, we continue our discussion with another important property, which is nothing but change of scale property. Change of scale property. It is also called as time scaling property. It is also called as a time scaling property. మనం టెక్నికల్గా మాట్లాడుకుంటే ఈ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ లేదా టైం స్కేలింగ్ ప్రాపర్టీ దేనికి ఉపయోగపడుతుంది సార్ అంటే మనకు ఆల్రెడీ ఒక ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తెలుసు. ఒక ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తెలుసు. ఆ ఫంక్షన్ యొక్క కంప్రెస్డ్ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కావాలన్నా లేదా ఎక్స్పాండెడ్ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కావాలన్నా మనం వాడే ప్రాపర్టీయే చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. అసలు ఈ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఏం చెప్తుందో చూద్దాం. ఇఫ్ ఇన్ జనరల్ ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈస్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, ఒక ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమనుకుంటున్నాం ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, ఇన్ సమ్ కేసెస్ వీ మే కన్సిడర్ ఇట్ ఇస్ ఎ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎస్, దాని క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎస్ కూడా అనుకోవచ్చు, కానీ మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. దెన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ. ఒకసారి ఈ రెండు ఫంక్షన్స్ గమనించండి. ఫస్ట్ మనకి ఎవరికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కున్నాం, ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కున్నాం. దెన్ వి ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ. టీ అనేది కాస్త ఏమైంది, ఏటీ అయింది. అంటే టీ ఉన్నవాడు టూ టీ త్రీ టీ ఫోర్ టీ ఈ విధంగా మారడం జరుగుతుంది. మరి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ ఏమవుతుంది సార్ అంటే 1/a టైమ్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, 1/a టైమ్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, వేర్ ఎస్ ఈజ్ రీప్లేస్డ్ బై ఎస్ బై ఏ. ఒక ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తెలిసి దాని ఎఫ్ ఆఫ్ ఏటీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోమంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ కనుక్కొని ఎస్ని దేంతో రీప్లేస్ చేసి, ఎస్ బై ఏతో రీప్లేస్ చేసి 1/a మల్టిప్లై చేయాలి, 1/a మల్టిప్లై చేయాలి అని చెప్పింది ఏ ప్రాపర్టీ, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. మనము ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమనుకుంటాం, ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అనుకుంటాం. అందులో ఎస్ని ఎలా రీప్లేస్ చేసినా ఎస్ బై ఏతో రీప్లేస్ చేస్తే ఫైనల్ ఇట్ బికమ్స్ 1/a టైమ్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై ఏ, 1/a టైమ్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై ఏ. ఎగైన్ ఐమ్ రిపీటింగ్, ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, దెన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ ఈజ్ 1/a టైమ్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, వేర్ ఎస్ ఈజ్ రీప్లేస్డ్ బై ఎస్ బై ఏ, విచ్ ఇస్ నథింగ్ బట్ ఫైనల్ వేర్ రైటింగ్ 1/a టైమ్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై ఏ, ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై ఏ. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ ఆమ్ కన్సిడరింగ్ ద వన్ ఎగ్జాంపుల్. ద ఎగ్జాంపుల్ ఇస్ దే ఆర్ గివింగ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సమ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సమ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ, దే ఆర్ గివెన్ యాజ్ 1/s + 4, 1/s + 4. ఒక ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమని ఇచ్చిండు, 1/s + 4 అని ఇచ్చిండు. దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2t, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2t. ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తెలుసు, ఆ ఫంక్షన్ టైం స్కేల్డ్ వెర్షన్ అంటే ఎఫ్ ఆఫ్ టీ బదులు ఏముంది మనకి అక్కడ, ఎఫ్ ఆఫ్ 2t లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోమనుకో, అప్పుడు మనం ఎవరిని వాడాలి, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీని వాడాలి. ఇప్పుడు మనకి మనకి చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఏం చెప్పింది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ ఈక్వల్ టు 1/a టైమ్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, వేర్ ఎస్ ఈ చేంజ్ ఇట్ టు ఎస్ బై ఏ. అంటే ఎఫ్ ఆఫ్ టీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఎస్ని ఎస్ బై ఏతో రీప్లేస్ చేసి ఎవరితో మల్టిప్లై చేయాలంట, 1/a మల్టిప్లై చేస్తే సరిపోతుంది అని చెప్పింది ఏ ప్రాపర్టీ, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని ఉపయోగిస్తే ఏమొస్తుంది ఇక్కడ, ఏ అంటే మనకి ఎవరు, మనకి 2 కాబట్టి 1/2 టైమ్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎవరు సార్, మనకి 1/s + 4, ఇన్ దట్ వీ హ్యావ్ టు రీప్లేస్ ఎస్ బై ఎస్ బై టూ. అంటే మనం అలా రీప్లేస్ చేస్తే ఏమొస్తుంది, 1/2 టైమ్స్ ఆఫ్ 1/s / 2 ప్లస్ 4. ఇఫ్ యూ టేక్ ద ఎల్సిఎమ్ అండ్ సింప్లిఫై, ఇట్ బికమ్స్ 1/2 టైమ్స్ ఆఫ్ 2/s + 8, 2/s + 8. ఫైనల్ ఇట్ బికమ్స్ 1/s + 8. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఐ హోప్ యుల్ అండర్స్టుడ్ ద చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. జస్ట్ పజ్ ద వీడియో అండ్ కాపీ ద ప్రాపర్టీ. ఇఫ్ యూ సీ ద ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ, ద ప్రాబ్లమ్ ఈస్
If Laplace transform of f of t, if Laplace transform of f of t is equal to s square minus s plus 1 divided by 2s plus 1 whole square times of s plus 1, s minus 1, then find Laplace transform of f of 2t. F of t ki Laplace transform ichindu, f of 2t ki Laplace transform kanukkomani adugutundu. F of 2t ki Laplace transform. F of t ki Laplace transform telisinappudu, f of at ki Laplace transform ela kanukkovalo cheppinde change of scale property. Cheppinde ee property? Change of scale property. Okkasari change of scale property endo chuddam. Change of scale property em cheptundi sir ante manaki? Change of scale property em cheptundi sir ante manaki? Laplace transform of f of at is equal to 1 by a times of Laplace transform of f of t, where s is replaced with s by a. Function ki Laplace transform telisi, f of t ki Laplace transform telisi, f of at ki Laplace transform kanukkomante simply em cheyalanta, f of t yokka Laplace transform lo s ni s by a tho replace chesi, s ni s by a tho replace chesi 1 by a ni multiply chese saripothundani cheppinda manaki ee property, change of scale property, right? Ikkada em ichchadu manaki f of t ki Laplace transform ivvadam jarigindi, f of t ki Laplace transform ivvadam jarugutundi. Manalni evarni find out cheyamantunnadu? Laplace transform of f of 2t find out cheyamantunnadu. They are asking us to find the Laplace transform of f of 2t, right? Ippudu cheppandi ikkada ee place lo evaru unnaru? 2 unnadu kada, Laplace transform aa property వాడితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 2t ఏమవుతుంది? 1 బై ఏ టైమ్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి వేర్ ఎస్ ఈజ్ రీప్లేస్డ్ బై ఎస్ బై 2, వేర్ ఎస్ ఈజ్ రీప్లేస్డ్ బై ఎస్ బై 2. 1 బై 2 టైమ్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి వేర్ ఎస్ ఈజ్ రీప్లేస్డ్ బై ఎస్ బై 2. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎఫ్ ఆఫ్ టి కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తెలుసు, మనకి ఎఫ్ ఆఫ్ టి కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తెలుసు. ఏమని ఇచ్చిండు, వాడు ఇచ్చిండు ఆల్రెడీ క్వశ్చన్ లో s square minus s plus 1 divided by 2s plus 1 whole square into s minus 1. In that we have to replace s with s by 2. If I am replacing s with s by 2, it becomes 1 by 2 times of s by 2 whole square minus s by 2 plus 1 divided by 2 into s by 2 plus 1 whole square into s by 2 minus 1. Simplifying it becomes this 2 and this 2 get cancelled. S by 2 whole square is nothing but 1 by 2 times of s square by 4 minus s by 2 plus 1 divided by s plus 1 whole square into s minus 1 whole divided by 2. సింప్లిఫై చేసి ఈ వాల్యూ రావడం జరుగుతుంది, రైట్? న్యూమరేటర్లో టర్మ్స్ ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది సార్ అంటే 1 బై 2 టైమ్స్ ఆఫ్ ఎల్సిఎం ఈజ్ 4. ఎల్సిఎం ఏమొస్తుంది మనకి? 4 ఎస్ స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 4 హోల్ డివైడెడ్ బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎస్ మైనస్ 1 డివైడెడ్ బై 2 రావడం జరుగుతుంది. మనం మొత్తాన్ని సింప్లిఫై చేసుకుని వెళ్దాం. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది సార్ మనకి? 1 బై 2 టైమ్స్ ఆఫ్ ఎస్ స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 4 డివైడెడ్ బై 4 ఇంటూ 2 డివైడెడ్ బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎస్ మైనస్ 1. దిష్ గెట్ క్యాన్సిల్. ఇట్ ఫైనల్ ఇట్ బికమ్స్ 1 బై 4 టైమ్స్ ఆఫ్ ఎస్ స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 4 డివైడెడ్ బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎస్ మైనస్ 1. దిస్ ఇస్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ 2t. ఆల్రెడీ మనకి ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇచ్చిండు, ఎఫ్ ఆఫ్ 2tకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోమంటే ఎఫ్ ఆఫ్ టీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఎస్ని ఎస్ బై 2తో రీప్లేస్ చేసి ఎవరిని మల్టిప్లై చేయాలి? 1 బై 2ని మల్టిప్లై చేయాలి. ఏ ప్రాపర్టీని బట్టి? చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. జస్ట్ పజ్ ద వీడియో అండ్ కాపీ ద ప్రాబ్లమ్. ఇఫ్ యూ సీ ద నెక్స్ట్ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ, ద ప్రాబ్లమ్ ఇస్ ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు 1 బై ఎస్ టైమ్స్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ 1 బై ఎస్, దెన్ దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 5t. ఎఫ్ ఆఫ్ టీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తెలుసుండి, ఎఫ్ ఆఫ్ ఏటీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలంటే మనం వాడాల్సిన ప్రాపర్టీ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. అసలు చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఏం చెప్తుంది సార్ అంటే, ఎప్పుడైనా ఎఫ్ ఆఫ్ ఏటీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోమంటే
ఎఫ్ ఆఫ్ టీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఎస్ని ఎస్ బై ఏతో రీప్లేస్ చేసి ఎవరిని మల్టిప్లై చేయాలంట, వచ్చిన రిజల్ట్కి 1/a మల్టిప్లై చేయాలంట. కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ ఏమవుతుంది సార్ అంటే 1/a టైమ్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వేర్ ఎస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎస్ బై ఏ, వేర్ ఎస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎస్ బై ఏ. రైట్, మనకి ఇక్కడ ఎవరు అడుగుతున్నారు సార్, మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 5t అడుగుతున్నారు మనకి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 5t, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 5t కావాలి అంటే ఎఫ్ ఆఫ్ టీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఎస్ని దేంతో రీప్లేస్ చేసి ఎస్ బై 5తో రీప్లేస్ చేసి ఎవరిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది సార్, 1/5ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది, 1/5. కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 5t అనేది ఆ ప్రాపర్టీ ప్రకారం ఏమవుతుంది, 1/5 టైమ్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వేర్ ఎస్ ఈజ్ రీప్లేస్డ్ బై ఎస్ బై 5, వేర్ ఎస్ ఈజ్ రీప్లేస్డ్ బై ఎస్ బై 5. ఆల్రెడీ మనకి ఎఫ్ ఆఫ్ టీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తెలుసు, ఏమొస్తుంది 1/5 టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ దే ఆర్ గివెన్ యాజ్ 1/s టైమ్స్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ -1/s, ఈ టు ద పవర్ ఆఫ్ -1/s, ఇన్ దట్ వీ హ్యావ్ టు రీప్లేస్ ఎస్ విత్ ఎస్ బై 5. నౌ ఐ ఆమ్ రీప్లేసింగ్ ద ఎస్ విత్ ఎస్ బై 5, ఇట్ బికమ్స్ 1/5 టైమ్స్ ఆఫ్, ఇఫ్ ఐఎమ్ రీప్లేసింగ్ ఎస్ విత్ ఎస్ బై 5 ఇట్ బికమ్స్ 1/s/5 టైమ్స్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ -1/s/5, ఈ టు ద పవర్ ఆఫ్ -1/s/5. Then it becomes 1/5 × 5/s times of e to the power of -5/s. This 5 and this 5 get cancelled. Finally, it becomes an 1/s × e to the power of -5/s. 5/s. This is the Laplace transform of f of 5t from given f Laplace transform of f of t. ఇచ్చిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ నుంచి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 5t కనుక్కునే విధానం. జస్ట్ పాజ్ ద వీడియో అండ్ కాపీ. ఇఫ్ యూ సీ ద నెక్స్ట్ ప్రాబ్లమ్, ద ప్రాబ్లమ్ ఇస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు 20 − 4s / s² − 4s + 20. దెన్ దే ఆర్ ఆస్కింగ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ -t × f(2t). ఇప్పటివరకు మనం ఏం చేస్తాం, ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తెలిస్తే ఎఫ్ ఆఫ్ ఏటీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కున్నాం. కానీ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏటీ మల్టిప్లైడ్ విత్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోమన్నాడు. ఎఫ్ ఆఫ్ ఏటీ మల్టిప్లైడ్ విత్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోమన్నాడు. కాబట్టి వరి అవ్వాల్సిన పనేమీ లేదు, ఏ ఫంక్షన్కైనా కూడా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిప్లై అయితే, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిప్లై అయితే ఆ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈ పవర్ ఆఫ్ ఏటీ ఫామ్లో ఉంటే ఎస్ని ఎస్ మైనస్ ఏతో రీప్లేస్ చేయమంది రిజల్ట్లో, ఎస్ని ఎస్ మైనస్ ఏతో రీప్లేస్ చేయమంది. ఆ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అది ఈ పవర్ ఆఫ్ -ఏటీ ఫామ్లో ఉంటే ఎస్ని ఎస్ ప్లస్ ఏతో రీప్లేస్ చేస్తే సరిపోతుందని చెప్పింది. ఏ ప్రాపర్టీ? ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. కాబట్టి ఫస్ట్ మనం ఎఫ్ ఆఫ్ 2t లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుందాం. ఎఫ్ ఆఫ్ 2t లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుని ఎఫ్ ఆఫ్ 2t లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో ఈ పవర్ ఆఫ్ -t మల్టిప్లై అయింది కాబట్టి ఎస్ని ఎస్ ప్లస్ 1తో రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ మనం ఎఫ్ ఆఫ్ 2t లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుంటే ఏ ప్రాపర్టీ వాడాలి? చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఏం చెప్పింది మనకి? చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ టెల్స్ దట్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ ఈక్వల్ టు 1/a టైమ్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వేర్ ఎస్ ఈజ్ రీప్లేస్డ్ బై ఎస్ బై ఏ, ఎస్ ఈజ్ రీప్లేస్డ్ బై ఎస్ బై ఏ. కాబట్టి ఫస్ట్ మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2t కనుక్కుందాం. ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2t ఈక్వల్ టు 1/2 times ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వేర్ ఎస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎస్ బై 2, ఎస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎస్ బై 2. ఆల్రెడీ యూ నో ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఇఫ్ రైట్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ 20 − 4s / s² − 4s + 20. ఇన్ దట్ యూ హ్యావ్ టు రీప్లేస్ ఎస్ విత్ ఎస్ బై 2, ఎస్ విత్ ఎస్ బై 2. ఇప్పుడు మనం ఎస్ని ఎస్ బై 2తో రీప్లేస్ చేసేమో దెన్ ఇట్ బికమ్స్ 1/2 times ఆఫ్ 20 − 4 × s² / s² − 4s + 20. 4 × s² + 20. దిస్ 4 and 2 గెట్ క్యాన్సల్, దిస్ 4 and 2 గెట్ క్యాన్సల్. 1/2 times ఆఫ్ 20 − 2s /
s square by 4 minus 2s plus 20. Going on simplifying, it becomes 1 by 2 times of 20 minus 2s divided by, in denominator the whole LCM is 4, s square minus 8s, మొత్తం డినామినేటర్ లో ఉన్న టర్మ్స్ అన్నిటి కలిసి తీసుకుంటే ఏమొస్తుంది, 4s స్క్వేర్ మైనస్ 8s ప్లస్ 80 ప్లస్ 80. మనం సింప్లిఫై చేసి రాస్తే ఏమొస్తుంది మనకి, 1 బై 2 ఇంటూ 4 టైమ్స్ ఆఫ్ 20 మైనస్ 2s బై s స్క్వేర్ మైనస్ 8s ప్లస్ 80. దిస్ టు అండ్ దిస్ టు గెట్ క్యాన్సర్. ఇఫ్ ఐఎమ్ టేకింగ్ 2 కామన్ ఫ్రమ్ ద న్యూమరేటర్, దెన్ బికమ్ 2 ఇంటూ 2 ఈక్వల్ టు 4 ఇంటూ 2 కామన్ తీస్తాం కాబట్టి ఏమవుతుంది మనకి, 10 మైనస్ ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ మైనస్ 8s ప్లస్ 80. ఎస్ స్క్వేర్ మైనస్ 8s ప్లస్ 80, దిస్ ఇస్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2t, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2t. కానీ మనకేం అడుగుతున్నాడు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 2t ఇంటూ ఎఫ్ ఆఫ్ 2t. కాబట్టి ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ 2tకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తెలుసు, దాని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈ పవర్ మైనస్ 2tతో, ఈ పవర్ మైనస్ టీతో మల్టిప్లై అయింది కాబట్టి ఎఫ్ ఆఫ్ 2t లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఎస్ని ఎస్ ప్లస్ 1తో రీప్లేస్ చేయాలి. ఎస్ని దేంతో రీప్లేస్ చేయాలి, ఎస్ ప్లస్ 1తో రీప్లేస్ చేయాలి. ఏ ప్రాపర్టీ, ఏ థీరం ప్రకారం, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ప్రకారం. బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ 2t ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2t వేర్ ఎస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎస్ ప్లస్ 1. ఎఫ్ ఆఫ్ 2t లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎస్ని దేంతో రీప్లేస్ చేయాలి, ఎస్ ప్లస్ 1తో రీప్లేస్ చేయాలి. మనం రీప్లేస్ చేద్దాం, ఆల్రెడీ మనకి ఎఫ్ ఆఫ్ 2t లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమొచ్చింది, 4 ఇంటూ 10 మైనస్ ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ మైనస్ 8s ప్లస్ 80. ఇందులో మనం ఎవరిని ఎవరితో రీప్లేస్ చేయాలి, ఎస్ని ఎస్ ప్లస్ 1తో రీప్లేస్ చేయాలి, ఎస్ని ఎస్ ప్లస్. దెన్ ఇట్ బికమ్స్ 4 ఇంటూ 10 మైనస్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 8 ఇంటూ ఎస్ ప్లస్ 1 ప్లస్ 80 ప్లస్ 80. గోయింగ్ ఆన్ సింప్లిఫైంగ్ ఇట్ బికమ్స్ 4 ఇంటూ 10 మైనస్ ఎస్ మైనస్ 1, ఇట్ బికమ్స్ 10 మైనస్ 1 ఇస్ 9 మైనస్ ఎస్ డివైడెడ్ బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ నథింగ్ బట్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2s మైనస్ 8s మైనస్ 8 ప్లస్ 80 మైనస్, గోయింగ్ ఆన్ సింప్లిఫై ఇట్ బికమ్స్ 4 ఇంటూ 9 మైనస్ ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2s మైనస్ 8s, ఇట్ బికమ్స్ మైనస్ 6s ప్లస్ 1 మైనస్ 8 మైనస్ 7 మైనస్ 7 ప్లస్ 80 మైనస్ 7 ప్లస్ 80, ఇట్ బికమ్స్ ప్లస్ 73. దిస్ ఇస్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2t. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ ఏం లేదు, ఇక్కడ నుంచి మల్టిపుల్ ప్రాపర్టీస్ ఒకేసారి ఉపయోగిస్తా అవసరం వస్తుంది, మనం ఒక్కొక్క ప్రాపర్టీని అప్లై చేసుకుంటూ వస్తే సరిపోతుంది. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఎఫ్ ఆఫ్ టీ నుంచి ఎఫ్ ఆఫ్ 2tకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కున్నాం. ఏదైనా ఫంక్షన్కి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిప్లై అయితే ఏ ప్రాపర్టీ ఏమని వాడాలి, ఫస్ట్ షిఫ్టింగ్ తెరవాలి. కాబట్టి మనం ఎఫ్ ఆఫ్ 2tకి ఈ పవర్ ఆఫ్ మైనస్ టీ మల్టిప్లై అయింది కాబట్టి ఎఫ్ ఆఫ్ 2t లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎస్ని దేంతో రీప్లేస్ చేస్తాం, ఎస్ ప్లస్ 1తో రీప్లేస్ చేయడం జరిగింది. ఇది బేసిక్ కండిషన్. ఇక్కడ నుంచి కూడా మనం ఏదైనా డివిజన్ బయటి, మల్టిప్లికేషన్ బయటి, ఇంటిగ్రల్, ఈ ప్రాపర్టీస్ అని మనం కంటిన్యూస్గా వాడుతూ వస్తాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద ప్రాబ్లమ్. జస్ట్ పాజ్ ద వీడియో అండ్ కాపీ ద ప్రాబ్లమ్. ఇఫ్ యూ సీ ద నెక్స్ట్ ప్రాబ్లమ్, ద ప్రాబ్లమ్ ఈజ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ టీ బై టీ ఈక్వల్ టు టాన్ ఇన్ వర్స్ ఆఫ్ 1/s. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ టీ బై టీ ఈక్వల్ టు టాన్ ఇన్ వర్స్ ఆఫ్ 1/s. దెన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఏ టీ బై టీ, సైన్ ఏ టీ బై టీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందని అడుగుతున్నాడు. రైట్, ఒకసారి చూద్దాం. లెట్ మనం ఏమనుకుందాం అంటే సైన్ టీ బై టీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని ఎఫ్ ఆఫ్ టీ అనుకుందాం. సైన్ టీ బై టీని ఏమనుకుందాం మనం, ఎఫ్ ఆఫ్ టీ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది సార్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ టీ బై టీ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/s, టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/s.
मन की एवर की फाइंड आउट चेयमन अडुतुन्नारु सर मन की लाप्लास ट्रांसफॉर्म ऑफ साइन ए टी बाय टी ఒకసారి మనకి అడిగిన ఫంక్షన్ చూసి ఎలా ఉంది సార్ అంటే సైన్ ఏటీ బై టీ ఫార్మాట్లో ఉంది. ఒకవేళ మనకి ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ కంపేర్ చేస్తే న్యూమరేటర్లో టీ ఉన్న దగ్గర ఏటీగా మారింది, డినామినేటర్లో టీ అలాగే ఉండిపోయింది. కానీ మనం ఒక ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఏటీ అని రాయాలంటే టీ ఉన్న ప్రతి చోట ఏమవ్వాలి, ఏటీగా మారాలి. టీ ఉన్న ప్రతి చోట ఏమవ్వాలి, ఏటీగా మారాలి. కానీ ఇక్కడ మారిందా సార్ అంటే మారలేదు, ఓన్లీ న్యూమరేటర్లో మారింది, డినామినేటర్లో యాస్ చేసి ఉన్నారు. కాబట్టి మనం దీన్ని ఎఫ్ ఆఫ్ ఏటీ అని రాయలేము. ఎఫ్ ఆఫ్ ఏటీ అని రాయడానికి నేనేం చేస్తున్నాను సార్ అంటే ఫస్ట్ ఐఎమ్ మల్టిప్లై అండ్ డివైడెడ్ విత్ ఏ, ఐ మల్టిప్లై అండ్ డివైడెడ్ విత్ ఏ, ఏతో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాం మనకి, రైట్? ఇప్పుడు మనకి ఏమవుతుంది సార్ అంటే ఇది మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ ఇంటూ సైన్ ఏటీ, ఏ ఇంటూ సైన్ ఏటీ డివైడెడ్ బై ఏటీ, ఏ ఇంటూ సైన్ ఏటీ. ఇక్కడ మనకి ఏ అనేవాడు కాన్స్టెంట్, ఏ కాన్స్టెంట్ బయట తీసుకొస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఏటీ బై ఏటీ రావటం జరిగింది. ఇది మనం గమనించినట్టయితే ఎలా మారింది సార్, ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ, బట్ టీ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఏటీ. వాడిచ్చిన ఫంక్షన్ లెక్క ఉంది, కానీ టీ కాస్త ఎలా మారింది, ఏటీగా మారింది. టీ కాస్త ఎలా మారింది, ఏటీగా మారింది. కాబట్టి దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు సార్, ఏ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ అని రాయొచ్చు. ఏ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ అని రాయడానికి ఆస్కారం ఉంది. ఎందుకు సార్ అంటే సేమ్ ఉన్నాయి, ఇచ్చిన ఫంక్షన్ మనం తెచ్చుకున్న ఫంక్షన్స్ ఏమన్నా, కానీ టీ ఉన్న ప్రతి చోట ఏమొచ్చింది, ఏటీ మారింది. కాబట్టి దీని ఏమని రాయొచ్చు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ అని రాయొచ్చు. స్కేలింగ్ ప్రాపర్టీ టైం చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ప్రకారం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ ఏమవుతుంది సార్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ ఈక్వల్ టు 1/a టైమ్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వేర్ ఎస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎస్ బై ఏ, వేర్ ఎస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎస్ బై ఏ. దెన్ ఇట్ బికమ్స్ ఏ ఇంటూ 1/a టైమ్స్ ఆఫ్ ద ఆల్రెడీ నో దట్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/s. ఇన్ దట్ వీ హ్యావ్ టు రీప్లేస్ ఎస్ విత్ ఎస్ బై ఏ, ఇన్ దట్ వీ హ్యావ్ టు రీప్లేస్ ఎస్ విత్ ఎస్ బై ఏ. దిస్ అండ్ దిస్ గెట్ క్యాన్సిల్, ఇట్ బికమ్స్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/(1/) ఎస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎస్ బై ఏ. దెన్ ఫైనల్ ఇట్ బికమ్స్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ బై ఎస్, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ బై ఎస్. ఐ హోప్ జస్ట్ ఏమీ లేదు, ఒక ఫంక్షన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇచ్చాడు, ఆ ఫంక్షన్ జస్ట్ కొద్ది మోడిఫైడ్ ఫంక్షన్. ఏమిచ్చాడు, సైన్ ఏ టీ బై టీ అన్నాడు. నాకు ఇక్కడ సైన్ టీ బై టీ ఉంది, సైన్ ఏ టీ బై టీ ఉంది. టీ ఉన్న ప్రతి దగ్గర సెకండ్ ఫంక్షన్లో ఏటీ కానీ ఉంటే ఏమని రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఏటీ అని రాయొచ్చు. కాబట్టి ఫస్ట్ మనం టీ ఉన్న ప్రతి దగ్గర ఏం తెచ్చుకునే ప్రయత్నించాం, ఏటీ తెచ్చుకునే ప్రయత్నించాం. కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ ఏ చేస్తే ఇది మొత్తం ఎలా మారింది, ఫంక్షన్లో నార్మల్ ఇచ్చిన ఫంక్షన్ ఈ ఫంక్షన్ గమనిస్తే ఎలా మారింది, టీ ఉన్న ప్రతి దగ్గర దీంట్లో ఎలా మారింది, ఏటీగా మారింది. కాబట్టి దీన్ని ఏమని రాస్తాం, ఎఫ్ ఆఫ్ ఏటీ అని రాస్తాం, ఎఫ్ ఆఫ్ ఏటీ. కదా చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీని ఉపయోగించి ఆ ప్రాబ్లమ్కి ఎవరిని కనుక్కోవడం ఫైండ్ అవుట్ చేస్తాం, మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయడం కనుక్కోవడం. కొన్ని సందర్భాల్లో మనకి ఎఫ్ ఆఫ్ ఏటీ అని అడగకుండా ఫంక్షన్ని మనమే ఎఫ్ ఆఫ్ టీ తెలిసినప్పుడు దాన్ని ఎఫ్ ఆఫ్ ఏటీలోకి లేదా ఎఫ్ ఆఫ్ త్రీ టీలోకి కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండడం జరుగుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. జస్ట్ పాజ్ ద వీడియో అండ్ కాపీ ద ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గైజ్, హోప్ యూఆర్ లైకింగ్ వెల్ అండ్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ యువర్ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్. ఇదే విధంగా మీరు అప్డేట్ అవుతూ ఉండాలంటే యూనిట్ టు సబ్స్క్రైబ్ గైజ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ టు బి నోటిఫైడ్ ఫర్ ఫర్దర్ మోర్ అప్డేట్ గైజ్. ఎవ్రీ సింగల్ డే వీఆర్ అప్డేటింగ్ న్యూ వీడియోస్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్, సో సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సో దట్ దే ఆల్సో క్యాన్ ఇంప్రోవైజ్ దేర్ లెవెల్ గైజ్. అండ్ వన్ మోర్ థింగ్ గైజ్, జాయిన్ ఫర్ ఈ సెట్ ఇన్ సాయిమీద.in యాప్ ఉంది మనకు, సాయిమీద.in అని పేరుతో. ప్రొవైడ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ గైజ్, డైరెక్ట్లీ యూ క్యాన్ డౌన్లోడ్ ఫ్రమ్ ద ప్లే స్టోర్. అంటే మనం ఏ విధంగా ఈ సెట్ కోచింగ్ ఇస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ వైజ్ వీడియో లెక్చర్, తర్వాత ప్రాక్టీస్ సెట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ గైస్. ప్రాక్టీస్ సెట్ 1, ప్రాక్టీస్ సెట్ 2, ప్రాక్టీస్ సెట్ 3, మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి దేర్ విత్ సొల్యూషన్స్ దేర్. అండ్ ఆఫ్టర్ దట్ యుల్ బి హ్యావింగ్ వాట్ టాపిక్ వైజ్ ఆన్లైన్ ఎగ్జామ్స్, ప్రీవియస్ ఈ సెట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్. సండే రెగ్యులర్గా మనం టెస్ట్ కండక్ట్ చేస్తూనే ఉంటాం. ఐ ప్రొవైడ్ ద ఫోన్ నంబర్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఓన్లీ, కాల్ అండ్ హరీ అప్ గైస్, జాయిన్ ఫర్ ద సాయి మీద ఈ సెట్ కోచింగ్ బై డౌన్లోడింగ్ saimeda.in app. Thank you very much guys, hope you are learning well. This is Mohammad Inzamam signing off.